श्री रघुपति रेड्डी गारु वेदिकनु अलंकरिंचिनटुवंटि गौरव उप मुख्यमंत्री वर्युलु शासन मंडली अध्यक्षुलु स्वामी गौड् गारु गौरवनीयुलैन डिप्यूटी स्पीकर् गारु गौरव मंत्री वर्युलु पार्लमेंट सभ्युलु शासन सभ्युलु शासन मंडली सभ्युलु स्थानिक संस्थल प्रजा प्रतिनिधुलु रेड्डी हास्टल निर्वहण भारान्नि मोस्तुन्नटुवंटि रघुपति रेड्डी गारु वारी कार्यवर्ग बृंदम कार्यक्रमंलो पाल्गोंटुन्नटुवंटि सोदरुलु आत्मीय बंधुवुलंदरिकी नमस्कारालु। चाला संतोषं, ओक मंचि कार्यक्रमानिकि मनं ईरोजु श्रीकारं चुट्टुकुन्नां। తెలంగాణ వచ్చిన కొత్తలో ఇందాక విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినారు, ఉద్యమ సందర్భంలో మేమంతా కూడా బాధపడే వాళ్ళం, ఎంతో మంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేసినా సమైక్య రాష్ట్రంలో వాళ్ళ గురించిన కనీస ప్రస్తావన గాని వాళ్ళ పేరు గాని ఊరు గాని ఎక్కడ ఉండేది కాదు। అటువంటి టవరింగ్ పర్సనాలిటీస్లో హిస్టారికల్ టవరింగ్ పర్సనాలిటీ మామూలు పర్సనాలిటీ కాదు, రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఒకరు। వారి ప్రస్తావన ఎక్కడ వినిపించేది కాదు, కనిపించేది కాదు, ఒకటే ఒక దాఖలా ఉండేది। వారి చరిత్ర నిలిచి ఉండాలని చెప్పి వారి తర్వాత తరం నాయకులైనటువంటి నాయకుడు కాదు ఆయన, బహుశా ఆయన కొంత పని చేసిన రాజకీయాలలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారి చరిత్ర రాసి సమాజానికి అందించినారు, లేకపోతే మనకు అది కూడా అందుబాటులోకి వచ్చేది కాదు, అది కూడా మర్చిపోయేవాళ్ళం। ఇటువంటి పర్సనాలిటీస్ పేరు లేకుండా పోయి అని చెప్పి చాలా బాధపడే వాళ్ళం। కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాలలోనే నేను అనుకుంటా బహుశా ఫస్ట్ వీక్ ఓ సెకండ్ వీక్ లో మనకు పోలీస్ అకాడమీ అప్ప పప్ప అన్నట్టు ఉండేది, ఆ అప్ప పేరు తీసేసి మన రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరే ఆ అకాడమీకి పెట్టుకున్నాం। ఇక్కడ గుండెల్లో ఉంటది కాబట్టి ఇది అప్రాప్రియేట్ అని భావించి ఐ థింక్ సెకండ్ వీక్ అనుకుంటా బహుశా రాష్ట్రం ఏర్పడ్డ రెండవ వారంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో పాటు రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరును వారు పోలీస్ కొత్తవాళ్ళకి పంచేసినారు కాబట్టి మోస్ట్ అప్రాప్రియేట్ అని చెప్పి ఇమిడియట్ జీవో కూడా తీయడం జరిగింది। ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అది రావు బహదూర్ వెంకటరామరెడ్డి పోలీస్ అకాడమీ మాత్రమే అని చెప్పి మనం అందరం అట్లే పిలవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా, ఎందుకంటే చాలా ధ్వంసం జరిగింది మీకు తెలివై చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్తే పెద్ద కథ అవుతుంది, అది బాగుండే చెప్తే మళ్ళీ ఈ దుకాణం మొదలుపెట్టండి అనుకుంటారు। ధర్మారెడ్డి గారని చెప్పి చాలా పెద్ద మంచి నాయకుడు, వరంగల్ జిల్లా మంచి క్రియాశీల కార్యకర్త, తరే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి ఆయన హౌసింగ్ బోర్డు చైర్మన్ చేసినారు, అద్భుతంగా పనిచేసిండు ఆయన, చాలా గొప్పగా పనిచేసిండు। ఆయన పనికి మెచ్చి నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి ఆయనకు హౌసింగ్ మినిస్టర్ పదవి ఇచ్చినారు। ఇస్తే ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఒక మూడు నాలుగు దేశాలకు పోయొచ్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ నిర్మించి ఇయ్యాలని చెప్పి ఆయన నిర్మించి చేసినటువంటి ఆయన కృషి, ఇవాళ మనం కేపీహెచ్బి అని పిలుస్తున్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ దాని సృష్టికర్త ధర్మారెడ్డి గారు, చాలా రోజులు అదే పేరుండేది। దురదృష్టవశాత్తు ఆయనకు అనుకోకుండా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసే టైంలోనే వారికి అనారోగ్యం వచ్చి వారు స్వర్గస్థులైన చనిపోయినారు। అప్పుడున్న ప్రభుత్వం ఆ కాలనీ పేరు వారి పేరు పెడితే సమస్తంగా ఉంటుందని చెప్పి ధర్మారెడ్డి కాలనీ అని పేరు పెట్టినారు, కానీ తదనంతర కాలంలో దాన్ని మొత్తం తీసేసి ఆ బోర్డు లేకుండా చేసి దాని పేరు కేపీహెచ్బి అని పెట్టినారు। 2001లో నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆడికి పోయి కొంచెం గర్జన చేసాను, ఎవడరా మా ధర్మారెడ్డి పేరు తీసేసిందని చెప్పి ఆడ పోయి మళ్ళీ ఆ బోర్డు పెట్టి గందరగోళం చేసి మళ్ళీ ఎవరైనా తీస్తే తాట తీస్తాం జాగ్రత్త అని కూడా ఆడ చెప్పొచ్చినాం। అంటే ఈ రకమైనటువంటి బాధ, ఈ రకమైనటువంటి ఒక రకమైన నిర్లక్ష్య వైఖరి తెలంగాణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఇట్లా అనేకమైనటువంటివి జరిగినాయి। ఇప్పుడే మిత్రుడు పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారితో నేను మాట్లాడి వారి చిన్నాయన గారు రామచంద్రరెడ్డి గారు నాకు సన్నిహితులు బాగా, ఒక సందర్భంలో వచ్చినారు వెంకటరంగారెడ్డి గారికి సంబంధించి కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినారు, చాలా బాధతో దుఃఖంతో వారు చెప్తుంటే కూడా చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్ అనమాట। కొండా వెంకటరంగారెడ్డి గారు రాజబహదూర్ గారి స్ఫూర్తితోని చాలా మంది ఆ కృషి చేసినారు, అందులో కొండా వెంకటరంగారెడ్డి గారు కూడా కొన్ని విద్యాలయాలు హైదరాబాద్ స్థాపించినారు, నాంపల్లిలో ఒక పాఠశాల
700 గజాల జాగ చారిటీ స్కూల్ అది కమర్షియల్ స్కూల్ కాదు ఆ స్కూల్ కు ఆ 700 గజాల జాగ ఇమని చెప్పి ఆయన ఎక్కడి కొండలేదు మొక్కని బండలేదు అందరికి దరఖాస్తు పెట్టు ఆల్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరు కూడా ఇయ్యలా ఇట్లా ఉంది అని చెప్తే అర్జెంట్ రేపు పొద్దునే ప్రపోజల్ పంపమని చెప్పి దాన్ని ఇమిడియట్ క్లియర్ చేసి ఆ జాగాను కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈ విధంగా తెలంగాణ ప్రముఖులు ఇదే సందర్భంలో మన తెలంగాణ భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ చాలా ప్రముఖ దళిత నాయకుడు అంబేద్కర్ కంటే కూడా తొలితరం అంబేద్కర్ మించిన దళిత నాయకుడు అద్భుతమైనటువంటి సొసైటీ చేసి నిజాం రాజుతోని కొట్లాడి దళితులకు రిజర్వేషన్ బల్దియాలు అంటే ఇయాలన జీహెచ్ఎంసీ లో కల్పించినటువంటి మహా నాయకుడు భాగ్యరెడ్డి వర్మ ఆయన పేరు కూడా మనకి ఎక్కడ కనిపించదు చరిత్రలో భాగ్యరెడ్డి వర్మ కనిపించాడు మన రాజబాదు వెంకటరామరెడ్డి కనిపించాడు కొండా వెంకటరామరెడ్డి ఎవరు కూడా కనిపించారు మన రావినారాయణ రెడ్డి గారి పేరు ఉండది ఇక ఇప్పుడు అంటే వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ నన్ను తిడతారు కాదో పంచాయతీ కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు మనకు సంబంధం లేని అనేక పేర్లు అనేక కథలు ఇక్కడ ఉన్నాయి కానీ మనవి మాత్రం మాయమైన ఉండే వాటన్నిటినీ మనం ఖచ్చితంగా పునరుద్ధరించుకోవాలి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భం చాలా గొప్ప సందర్భం తెలంగాణ 1.5 శతాబ్ద కాలం క్రితం వికసించినటువంటి కుసుమం అద్భుతమైనటువంటి మనిషి అద్భుతమైనటువంటి చారిత్రక పురుషుడు మన రాజబాదూర్ వెంకటరామరెడ్డి గారు రాజబాదూర్ వెంకటరామరెడ్డి గారు పేదవాడు కాదు ఆయన బార్న్ రిచ్ పర్సన్ ఈ రాజా రామేశ్వరరావు కాదు వీరి తాతగారు వనపర్తి సంస్థానం మొదమటి రాజా రామేశ్వరరావు వన్ వారి యొక్క మేనల్లుడి మేనల్లుడు అంటే వనపర్తి రాజాల యొక్క రాజబంధువు మన రాజబాదూర్ వెంకటరామరెడ్డి గారు వారు చదువుకొని కష్టపడి వారి తల్లి చిన్నతనంలోనే పోయినా ఒక దీక్షతోని పట్టుదలతోని పైకొచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని స్వీకరించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పోలీస్ కమిషనర్ కమిషనర్ అంటారు నాకు నమ్మకం లేదు డీజీపీ పోస్ట్ అది ఆ కాలంలో కొత్తవాళ్ళు అన్నారేమో హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ గా అది సిటీగా దేనికి రాని వాడు చెప్తలేడు అయితే మొత్తానికి చాలా పెద్ద ఉన్నతమైన పదవి కోత్వాల్ పదవికి వారు ఎంపికైనారు ఆ కోత్వాల్ పదవిలో కూడా ఒకటి రెండు రోజులు కాదు 14 సంవత్సరాలు సుస్థిరంగా కొనసాగినారు ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే వెంకట్రామరెడ్డి గారు ప్రజల కోసం పేదవాళ్ల కోసం అవకాశాలు లేని వాళ్ల కోసం ఆలోచన చేసినారు వారు చేసిన ఆలోచన ఏంటంటే వీళ్ళకి విద్య రావాలి చదువు రావాలి దురలవాటు రావద్దు మంచి వ్యాయామం చేయాలి దేహదారుడ్యంగా ఉండాలి అన్ని రకాలుగా సమాజం పురోగమించాలని చెప్పి ఒక కన్విక్షన్ ఒక కమిట్మెంట్ ఆయన తీసుకున్నారు ఆయన భయపడలే నేను రాజుగారి దగ్గర ఉద్యోగంలో ఉన్నా కాబట్టి రాజుగారు మరి ఏమనుకుంటారో అని వెరవలే ఆ రోజు అక్కడ ఉర్దూ మీడియం ఉన్నప్పటికీ తెలుగు మీడియం పాఠశాలలు పెట్టించినారు అనేకమైనటువంటి కృషి చేసినారు వారు స్థాపించిన పాఠశాలల్లో ఒక రెడ్డి హాస్టల్ని పేరు కానీ అందులో ఇతర కులాలకు కూడా అవకాశం కల్పించినారు ఆల్మోస్ట్ 30% 35% వరకు కూడా చాలా సందర్భం ఇప్పుడు కూడా ఆ పద్ధతిలో కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా దళితుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పాఠశాల ఓల్డ్ సిటీలో స్థాపించి దాన్ని కూడా ఆయన బాధ్యత భుజానేసుకొని నిర్వహణ చేసినారు 14 సంస్థలు ప్రారంభించినారు వెంకట్రామరెడ్డి గారి మీద ఉండే అభిమానులు ఎంత గొప్పగా ఉంటారంటే అలియాబాద్ సభలో నర్సన్న నాకు చెప్పిన తర్వాత అక్కడ రఘుపతి రెడ్డి గారు వచ్చి నాకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు నేను పిలిపించడం జరిగింది ఈ రెడ్డి హాస్టల్ మనకు ఆబిట్స్ లో ఒకప్పుడు పెద్ద స్థలం కానీ ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది దానికి స్థలం కావాలి అక్కడ ఇయ్యన్నయ్య బాబు మీ జిల్లాలో స్థలం వెతకండి రఘుపతి రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్న పీస్ వారికి ఇవ్వండి అని చెప్పి చెప్తే నాకు కూడా చాలా అభిమానం సార్ వెంకటరామరెడ్డి గారు అన్నాడు నీకెందుకు అభిమానం అంటే ఆర్వీబీఆర్ మహిళా కళాశాల పెడితేనే అందులో మా సిస్టర్ చదువుకున్నది ఆ కళాశాల లేకపోతే మా సిస్టర్ చదువుకునేది కాదు అవకాశం ఆయన వల్ల కలిగింది అని చెప్పి ఆయన చెప్పినాడు వెంకటరామరెడ్డి గారి మీద ఉండే అభిమానానికి ఒక కులమో ఒక మతమో ఒక రాష్ట్రమో గోడలు ఉన్నాయి దానికి ఎల్లలు లేవు ఆయన చేసిన సేవ అటువంటిది కన్విక్షన్ అటువంటిది పేదలకు అవకాశం లేని వాళ్ళకి ఎవరికైతే ఆపర్చునిటీ లేదో వాళ్ళకి కల్పించాలని చెప్పి పట్టుబట్టి నిష్ఠతో ఆయన చేసినాడు ఆయన రిచ్ ఫెలో మంచి ఉన్నతమైన పదవికి వచ్చినాడు డబ్బులు ఉన్నాయి ఆస్తులున్నాయి సంతానం ఉంది అన్ని కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎవరైతే అవకాశాలు లేకుండా ఉన్నారో ఎవరు పేదరికంలో ఉన్నారో వాళ్ళ అపార్చునిటీ కోసం తపన పడ్డటువంటి ఒక మంచి పర్సనాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇంకా అనేక సత్కార్యాలు కూడా వారు చేసినారు సహాయాలు కూడా చేసి పెట్టినారు ఇందాక వస్తున్న మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు వారికంటే చాలా చిన్నవారు వయసులో వెంకటరామరెడ్డి గారి కంటే చిన్నవారు 30 ఏళ్ళు దాదాపు చిన్నవారు ఏదో ఒక డకైటీ జరిగితే వెంకటరామరెడ్డి గారు చాలా పెద్ద హోదాలో ఉన్నారు కదా పోలీస్ శాఖలో
సహాయం చేస్తారు డబ్బులు రికవరీ చేసి ఇస్తారని చెప్పి వారు వారిని ఆశ్రయించినారు రాజబౌద్ధులు గారిని ఆశ్రయించినారు సహాయం చేయమని వస్తే ప్రతాప్ రెడ్డి గారు మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను కానీ నేను ఒక కోరిక కోరుతా మీరు నిర్వహించాలని చెప్పి రాజా గారు కోరినారు ఆయన కోరిన కోరిక ఏందంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాబట్టి సాహిత్యం తెలిసినోడు కాబట్టి మీరు ఒక సంవత్సరం నాకు రెడ్డి హాస్టల్కు మీరు వార్డెన్గా పనిచేయాలి దీన్ని నడపాలని చెప్పి వారిని కోరినారు అంటే దానిలో రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి కన్విక్షన్ ఏందో కమిట్మెంట్ ఏందో ఆయన ప్రారంభించిన సంస్థ నడపాలని చెప్పి ఆయన ఎంత తపనపడ్డాడో మనకు అర్థమవుతా ఉంది ఈరోజు మీరు గొప్ప పని చేసినారని చెప్పినా నేను చేసింది గొప్ప పని కాదు చంద్రునికో నూలుపోగులాగా రాజబహదూర్ గారు స్థాపించినటువంటి ఆ పాఠశాలకు ఆ కళాశాలకు ఆ విద్యా సంస్థకు ఒక చిన్న పని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేసింది ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఈ ప్రభుత్వమే కాదు రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఖచ్చితంగా ఇది తెలంగాణ ఇది రాజబహదూర్ వెంకటరామరెడ్డి స్థాపించినటువంటి రెడ్డి హాస్టల్కి ఇస్తున్నటువంటి డబ్బో భూమో కాదు అంత కురుసగా అంత చిన్నగా దీన్ని ఆలోచించక్కర్లేదు రాబోయే తెలంగాణ సమాజం దీన్ని తీసుకోవాల్సిన స్ఫూర్తి దీన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే ఇది తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను పునరుజ్జీవింపజేస్తూ దాన్ని ఘనంగా కీర్తించుకునేటువంటి ఒక చారిత్రకమైనటువంటి సన్నివేశం తప్ప ఎవరికో ఏదో ఇస్తున్నటువంటి తీసుకున్నటువంటి సందర్భం కాదు గొప్ప వైభవపేతంగా గొప్పగా మనం వారిని స్మరించుకోవాలి వారు ప్రాతస్మరణీయులు అంటే పొద్దున్న లేస్తారని దలుచుకుంటే మన బరకత అవుతుంది అన్నం పుడుతుంది అంత గొప్పలు ఇతరుల కోసం బతికిన వాళ్ళు ఆయన ఎంత గొప్పవాడంటే చివరికి స్థాపిస్తూ స్థాపిస్తూ మహిళలు కూడా చదువుకోవాలి ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి కొంచెం లేట్ అయినా సరే ఆర్వీబీఆర్ కాలేజీని పాఠశాల ప్రారంభించినారు కాలేజ్ చేసినారు హాస్టల్ చేసినారు హాస్టల్ కూడా వసతి పెట్టినారు ఎందుకంటే ఆ కాలంలో మరి చాలా మంది పంపించేవాళ్ళు కాదు చదివించేవాళ్ళు కాదు కానీ ఆ వసతి ఉంటే గనక రక్షణ ఉంటే పంపిస్తారనేటువంటి ఉద్దేశం వాళ్ళకు కూడా విద్య రావాలని చెప్పి వారిని కూడా ఆయన పంపించినారు అంత మంచి ఉత్కృష్టమైన పనిచేసి ఇలా రావుబహదూర్ గారి స్థాపించిన విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళు ప్రధానమంత్రులైనరు కేంద్ర మంత్రులైనరు ఎమ్మెల్యేలు మంత్రులు సామంత్రులు అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్ లో ఉన్నవాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు అంతమంది అభిమానులు వారికి ఉన్నారు ఇలా మనం మాట్లాడక ఈ 10 మంది ఇక్కడ ఉండడం కాదు దేశ విదేశాలలో ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళు కూడా చాలా మంది చాలా అప్రిషియేట్ చేసినారు నాకు కొంతమంది ఫోన్లు చేసినారు అలియాబాద్ లో నేను ప్రకటించి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు 10 కోట్లు ఇస్తామన్నారు మేము కూడా కొంత కలిగిన వాళ్ళం ఉన్నాం ఒకవేళ ఆ 10 కోట్లు మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినారు మీరు సరిపోదు అనుకుంటే ఇంకో 10 కోట్లు కూడా మేము జమ చేసిస్తామని మీరు కాలిస్తే అని చెప్పి చెప్పినారు అంటే ఎంత అప్రిషియేషన్ ఉంది ఆ పనికి అంతటి ఆదరణ అంతటి గౌరవం ఉంది వారి మీద ఆ విశ్వాసం ఉంది ఆ త్యాగానికి ఒక గుర్తింపు ఉంది ఇవన్నీ మీరు ఇప్పుడు 2-3 కోరికలు కోరినారు మన నరసన్న పెద్దమంది చెప్పినాడు ఆయన కోరిక కోరుడు కదా ఆయన చెప్తే ఆడరే హోం మంత్రి కాబట్టి నేను కూడా జాగ్రత్తనే ఉండాలి కాబట్టి వారు కోరింది కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇంతకుముందు అడిగినాం ఏదైతే ఇప్పుడు 10 ఎకరాల స్థలం మనం దీన్ని తీసుకున్నామో దీనికి ఆ సౌత్ వెస్ట్ లో ఉన్నటువంటి కార్నర్ కలెక్టర్ గారు నాకు ఏం చెప్పినా ముందుకేదో చిన్న గుడి ఉందని చెప్పినారు ఆ గుడిని అట్లనే స్వతంత్రంగా ఉంచి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకొక 5 ఎకరాల జాగా రేపే దీనికి ఇష్యూ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఇది మీరు కోరినారు ఆ ప్రకారం దాన్ని కూడా చేస్తా ఉన్నాం తదనంతరం ఇంకో మాట కూడా పెద్దలు ఆదేశించినారు వెంకటరామారెడ్డి గారు స్థాపించినటువంటి బాలికల కళాశాల పాఠశాల ముందుగా అది తదనంతరం కళాశాల అయింది కళాశాల తర్వాత వసతి గృహం వచ్చింది హాస్టల్ వచ్చింది 400 మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు హాస్టల్ బాగా కంజెస్టెడ్ గా తయారైంది కాబట్టి దాని పక్కనే ఉన్నటువంటి ఐపీఎం ఆ ఐపీఎం ఏదైతే ఉందో ఖాళీ జాగా వాళ్ళు వాడుకోకుండా వేస్ట్ గా ఉన్నటువంటి జాగా ఒక 1500 గజాలు ఉంది దాన్ని కేటాయించమని చెప్పినారు మరి యువ నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఇక్కడనే ఉన్నాడు 1500 వెళ్తుందో లేదో సార్ నువ్వు ఎలదీయాలి లక్ష్మారెడ్డి గారు ఎట్లనే చేసి తీసి ఆ 1500 ఎకరాలు 1500 గజాలు సార్ ఐపీఎం జాగాను కూడా రేపు సాయంత్రం లోపు జీవో ఇష్యూ చేయాలని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రిని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఎక్స్పాండ్ చేసి చాలా చక్కగా నిర్మాణం చేయాలి ఇది ఎంత యువలకు ఉపయోగపడుతుంది మన బాలికలకు మన పిల్లలకు చదువుకునేటువంటి తెలంగాణ జనరేషన్ కు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ఆ విధంగా చేయాలి మీరు 2 కోరికలు కోరినరు నేను 2 కూడా కథం చేసిన జాగా ఈ 10 ఎకరాలు డిసెంబర్ లో జీవో ఇచ్చినాం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన జీవో ఇప్పుడే రఘుపతి రెడ్డి గారికి ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నేను ఇవ్వడం జరిగింది మీరు కోరిన కోరికలన్నీ కూడా
कोरकना दयचे वेद सवेश आसीन पेद तपकड़ा कोरता मैं शांता बायोटेक वरप्रसाद रेड्डी गारु कनपड़ता अंत दूर में आये चाल गोप पारिश्रामिकवे चाल गोपवाड़ आये बाग कन्विशन प्रजल निजा वरप्रसाद रेड्डी गारु चूस कड़प निता आये फार्मा इंडस्ट्री डबूले संपादा आये ध्येयते रही प्रसाद रेड्डी रही स्टेम रही दयचे रही एस्कार नितिन रेड्डी वोवे डबू संपादे मंच पे जीवीके रेड्डी लैब सतीश रेड्डी वेमी की रावाल को दयचे वारे स्कटेश्वर रेड्डी वारे वरप्रसाद रेड्डी गारी गोपतन राजाबाद वेंकटराम रेड्डी गारा वार स्फूर्ति मे पे गोपवा वीर संग चाल मेवदी वरप्रसाद रेड्डी गारे वो ईसी पेवर इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉर्पोरेशन पे अभी पर्व बा अब पे उन्नताधिकारी वरप्रसाद रेड्डी गारी अवनीति पेमनी निराकरी एम नड़तावा परश्रम नड़ता अब रिजाइन आ राजीनामा कागजम पड़े बैठक वचि वारी तलिगार पेर मीद शांता बायोटेक इंडस्ट्री प्रारंभ अनेक देश आफ्रिकन देश कलरा वी वैक्सीनेशन अड़ते मुझक रे गोप गोप देश मुझक रे अमेरिका रे यूरोप रे रही प्रसाद रेड्डी प्लीज मेक हिम सीटेड प्लीज इवल मुझक रे का चीपेस्ट वेरी चीपेस्ट कास्ट टू कास्ट प्रोडक्शन दाने प्रिपेर चेसी आफ्रिकन देश पंप लक्षल मंद की आ वैक्सीनेशन पंपने गनुडु मन शांता बायोटेक वरप्रसाद रेड्डी इपड़ ना तो मन इंडस्ट्री दीकपोई तूफ्रा इनाग्रेट वार उदेश अनेक वेल रूपये पाप मे शुगर पेशेंट इंसुलिन कोसम होता अभी एन वूपाय दी वाल डेबई रूपये याबे रूपये दोके पनचे वार अभी इंसुलिन फैक्टरी फ्रेंच वाले अंत महनी कुंडा वेंकटरंगारेड्डी गारु कावच्चु राजबहादुर वेंकटरामरेड्डी गारु कावच्चु अट्लांटि वारु चेसिनटुवंटि मानवीय विलुवलतोनि कूडुकुन्नटुवंटि मंचि पनुलकु आदर्शानि तीसुकोनि मंचि पनुलु चेसे वाळ्ळु चाला मंदि मन मध्यला वरप्रसाद रेड्डी गारु लांटि वारु कूडा उन्नारु नेनु मी अंदरितोनि कोरदल्चुकुन्नदि एंटंटे मुख्यंगा रघुपति रेड्डी गारितोनि हास्टल नडिपिस्तुन्नटुवंटि कार्यवर्गं बृंदंतोनि नाकु उन्न कोरिक मीतोने एंटंटे दयचेसि इप्पुडु मनं 15 एकराल जाग तीसुकुन्नां दानिलो समस्य लेदु 10 క్రోర్స్ ఫండ్ మన దగ్గర ఉన్నది మీకు కావాలంటే ఇంకో 10 క్రోర్స్ కూడా గవర్నమెంట్ ఇస్తది ఇంకో 10 క్రోర్స్ కూడా బయట కూడా చేసుకుంటాం ఇక్కడ రాజా బాదూర్ వెంకటరామరెడ్డి గారు ఎంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ ఈ కొండ మీద హైదరాబాద్ నగరం చిరస్థాయి ఉండేటట్టు అటువంటి ఎడ్యుకేషన్ టవర్ ఇక్కడ రావాలి దయచేసి ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఏదో ఈ బీకామ్ బీఏ మల వానకాలం ఈ సదువులు కాకుండా స్పెషలైజేషన్ అద్భుతమైన స్పెషలైజేషన్ నుండి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ వచ్చి మన పిల్లల్ని ఇక్కనే రిక్రూట్ చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి కొత్త కోర్సెస్ పెట్టి అద్భుతమైన కోర్సెస్ పెట్టి మంచి మోడర్న్ హాస్టల్ పెట్టి ఇది వచ్చి చూసుకోవాలి నేర్చుకోవాలనేటువంటి సాయి సంస్థను దయచేసి నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దానికి మీకు ఎంత సహకారం కావాలని చేస్తాం దాంతోని వెంకటరామరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటది వెంకటరామరెడ్డి గారు వారి లాంటి చేసినటువంటి సేవలకు వాళ్ళకి మనం అర్పించగలిగేటువంటి శ్రద్ధ శ్రద్ధాపూర్వకమైన నివాళి ఏందంటే వారి ఆశయాన్ని కొనసాగించడమే వారి కలలను కొనసాగించడమే తప్పకుండా వారి ఆశీస్సులు కూడా స్వర్గం నుంచి మనకు అందుతాయి సత్కార్యం వారు చేసినారు వారి నీడలో ఇల్ల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ బతుకులు పండిని అదే స్ఫూర్తితో మనం చేస్తే ఇంకా చాలా మందికి సహాయం జరుగుతది కాబట్టి దయచేసి దాన్ని నా కోరికను కూడా మన్నించి మా వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు పెద్దల హోమ్ మంత్రి నాయన నరసింహరెడ్డి గారు గాని హెల్త్ మినిస్టర్ గారు గాని అదేవిధంగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు గాని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గాని ఇతర మిత్రులందరూ కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఉన్నారో నేను చెప్పిన దానికి హైలీ స్పెషలైజేషన్ ఇప్పుడు ఐఎస్బి ఉంది ఏది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అదే పద్ధతిలో అంత రెప్యుటేషన్ ఉండే స్థాయిలో ఒకటి కాదు మంచి పెట్టండి రెండు పెట్టండి మూడు పెట్టండి నాలుగు పెట్టండి ఒక మంచి విద్యా సంస్థల యొక్క సమాహారంగా ఈ కాంప్లెక్స్ రావాలి
ఇది రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విద్యా సంస్థల కాంప్లెక్స్ అనే పేరు ఇక ఉత్తమమైన పేరుతో పెట్టి దాన్ని గొప్పగా దాన్ని తయారు చేయండి అందరికి అవకాశం కల్పించండి ఎంతమందికి ఏమ అవకాశం కల్పిస్తాం దాన్ని మనం రిక్వైర్ చేద్దాం ఇది ఒక కులానికి మతానికి లేదు వెంకటరామరెడ్డి గారు పెట్టినప్పుడు అట్నే పెట్టలేదు అందరికి ఆ రోజు కూడా అవకాశం ఇచ్చినారు కొన్ని సీట్లు ప్రత్యేకంగా వీళ్ళకి పోను మిగతా సీట్లు ఇతరులకు కూడా అవకాశం ఉందనే మాట చెప్పి ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు పోదాం ఆ రకంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని మనం చేస్తా ఉన్నా చాలా ప్రోగ్రాంలలో మేము పాల్గొంటాం చాలా ఉపన్యాసాలు మాట్లాడతాం చాలా సందర్భాలలో సంభాషిస్తూ ఉంటాం కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి తృప్తిని అందించేటువంటి సంఘటనలు ఉంటాయి ఒక చారిత్రకమైనటువంటి పర్సన్ అతి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ నిరాదరణకు గురైన తెలంగాణ మా కర్మ ఇంతేనా అని చెప్పి అలమటించినటువంటి తెలంగాణ పర్సనాలిటీస్ను తలుచుకొని స్మరించుకొని వారి స్ఫూర్తిని తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మనదైన పద్ధతిలో మన నాయకత్వంలో స్మరించుకునేటువంటి రోజు అటువంటి పుణ్యమైన రోజు ఈ రోజు అటువంటి శుభ సందర్భాన్ని నాకు చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగా ఉంది గత తెలంగాణ పూర్వ వైతాళికుల యొక్క కీర్తిని చెప్పుకునేటువంటి అవకాశం ఒక ముఖ్యమంత్రిగా నాకు రావడం జీవితంలో నాకు ఇంతకన్నా పెద్ద అదృష్టం ఇంకేం ఉండదు ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను వచ్చి నన్ను పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్డి హాస్టల్ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు రఘుపతి రెడ్డి గారికి వారి కార్యవర్గానికి వారి మిత్ర బృందానికి ఈ దీనిలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.